డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎంక్వైరీ కమిషన్ ని మొత్తం రద్దు చేయాలి, తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళండి కాక. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది, అట్టెట్లయితే నాయన ఒకవేళ ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంటే దాన్ని ఎంక్వైరీకి వెళ్ళు, వెళ్ళిన తర్వాత దాన్ని నిరూపించుకో నువ్వు కాదని చెప్పేసి, నువ్వు చట్టసభలో అసెంబ్లీ ఉంది కదా అసెంబ్లీని మాట్లాడేసి ఇది కాదు ఇదని చెప్పు నువ్వు కావాలంటే, కానీ అట్లా రద్దు చేయడానికి కుదరదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. అంటే కాక మాట్లాడే ఎట్లుంటుందంటే, ఇక్కడ ఎక్కడైనా పెద్ద మనిషి మాట్లాడుతుంది, పెద్ద మనిషి వస్తే ఆ పెద్ద మనిషి ఎందుకు చేయాలి, మన ఈ విచారణ ఎందుకు చేయాలంటుండు. అంటే నిజంగా ఒకవేళ ఇప్పుడు నువ్వు దొంగగా కాకపోతే, దొంగ కాకపోయిన అప్పుడు మరి విచారణకు వస్తే ఏమవుతుంది, దొంగది కాదు దొడ్లకి రాదని చెప్పేసి మళ్ళీ అంటాడు కదా. అట్లనే ఉన్నది పరిస్థితి కేసీఆర్ పరిస్థితి. ఏంటంటే నేను విచారణకు ఎందుకు విచారణ ఎదుర్కోవాలి, తర్వాత అట్లా కమిషన్కు అర్హత లేదు, ఈ రకరకాలుగా డైలాగులు కొడితే ఈ డైలాగులను బంద్ చేయని చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్పింది. ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. ఇక ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. దానికి సంబంధించి అంటే అక్కడ ఎమర్జెన్సీని కూడా ప్రస్తావించిండ్రు, తర్వాత నీట్ పరీక్ష పైన, తర్వాత అవకతవకలపైన కూడా మాట్లాడినరు. అయితే ఏది ఏమైనప్పటికీ అంటే ప్రభుత్వాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడం అందులో భాగంగా కనిపిస్తుంది కామని. కానీ ఇక్కడ బుల్లెట్ రైడ్లు కానీ, తర్వాత వందే భారత్ కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో భారతదేశం దూసుకు వెళ్తుంది అనేటువంటి మాటను అక్కడ ద్రౌపది ప్రసంగంలో కనిపించింది, ద్రౌపది ముర్ము ప్రసంగంలో. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, నువ్వు 61 మందిని ఇక్కడ ఎవరిని, ఇక్కడ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ తీసుకుపోయి లోపల కలుపుకున్నప్పుడు, నీ పార్టీలో కలుపుకున్నప్పుడు, ఆగమాగం చేసినప్పుడు, మొత్తం ప్రజాస్వామ్య విలువలనే తుంగలో దక్కినప్పుడు నీకు గుర్తుకు రాలేదా ఇప్పుడు మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటా ఉన్నాడు. 100% అది కరెక్ట్. ఎందుకంటే గతంలో కేసీఆర్ మాట్లాడండి, ఎవరి దగ్గర ఉంటే బయట పంపి నేను వెతుకుతున్నా, మొన్న కూడా అదే వెతికినా, కేసీఆర్ మాట్లాడండు, ఏది పార్టీ మారితే తప్పేముందండి, చేర్చుకుంటే తప్పేముంటుంది, మీ ఒకవేళ మీరు ఉంటే ఆ ప్లేస్లో ఉంటే మీరు కూడా చేర్చుకోరా అనే మాట మాట్లాడిండు విలేకరులతోటి. విలేకరులు అడిగినారు, అరే అట్టెట్లా పార్టీ ఫిరాయింపులు మీరు ఎట్లా ప్రోత్సహిస్తారని చెప్పేసి అడిగితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మాటలు మాట్లాడిండు. అంటే కాంగ్రెస్ పార్టీని, అటు తెలుగుదేశం పార్టీని, రకరకాలుగా అందరినీ మొత్తం పార్టీలే విలీనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు మాట్లాడండి. పార్టీలు చేర్చుకుంటే తప్పేముందండి, అభివృద్ధి కోసం వస్తారు, రకరకాలుగా ఇవన్నీ కూడా పనులు చేసుకుంటారు, దాంట్లో తప్పేముంటుంది అని చెప్పేసి అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు, అరే పార్టీ ఫిరాయింపులు చేస్తారా, ఇట్లా లంగకథలు పడతారా, ఒక పార్టీలో పుట్టినోడు ఇంకో పార్టీలో పోతాడా, ఇట్లాంటి మళ్ళీ డైలాగులు కొట్టిండు. ఆయన మాటలే డైరెక్ట్ డైలాగులు రకరకాలుగా మాట్లాడిండు. మాట్లాడి ఇప్పుడేమంటుండు మళ్ళీ, ఇట్లా పార్టీ ఫిరాయింపులు తర్వాత మేము కోర్టుకు వెళ్తాం, కోర్టుకు వెళ్ళేసి మేము పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళని మొత్తం కూడా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతాము, ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించాలి ఇట్లా అని చెప్పేసి ఈ డైలాగులను కొడతా ఉన్నాడు. కాబట్టి 61 మందిని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను నువ్వు అనవసరంగా, అన్యాయంగా, అక్రమంగా జయం చేసుకున్నప్పుడు నీకు కనిపించలేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ చేసిన పదే అది కదా, నువ్వు వేసిన బాటలోనే ఇప్పుడు నడుస్తూ ఉంది కదా కార్యక్రమం. కాబట్టి లంగకథలు బంద్ చేయని చెప్పేసి కొంతమంది పబ్లిక్ కూడా అంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.